అతను ఓ వర్ణదృష్టి ఉన్న లోపమున్న వ్యక్తి, కానీ శబ్దం ఆధారంగా అన్ని రంగులు గుర్తుపట్టగలడు, వస్తువులను గుర్తించగలడు. ఇవన్నీ ఎలా సాధ్యమనుకుంటున్నారా? న్యూయార్క్కు చెందిన నీల్ హార్బిసన్ తన పూరిలో అమర్చుకున్న యాంటీనాయే ఈ పనులన్నీ చేయించగలుగుతుంది. నీల్ హార్బిసన్ వర్ణదృష్టిలోపం వ్యాధితో న్యూయార్క్లో జన్మించాడు. అతనిలో ఉన్న లోపాన్ని 11 సంవత్సరాల వయసులో గుర్తించారు. అప్పటి వరకు ఇబ్బంది అనిపించని వర్ణదృష్టిలోపం ఇంగ్లండ్లోని ఆర్ట్స్ కళాశాలలో ప్రయోగాత్మక సంగీత కూర్పును అధ్యయనం చేసినప్పుడు అనిపించింది. అంతటితో నీల్ తనలో ఉన్న లోపాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. పట్టుదలతో శ్రమించి టెక్నాలజీని ఉపయోగించి తన పుర్రెలో వైఫైతో కూడుకున్న ఓ యాంటీనా అమర్చుకున్నాడు. దాని ద్వారా కళ్ల ముందు కనిపించే రంగులు అతడికి శబ్దాల రూపంలో వినిపిస్తున్నాయి. దీని ద్వారా ఆయన సులభంగా రంగులు గుర్తించగలుగుతున్నారు. ఈ యాంటీనాలో విద్యుత్ అయస్కాంత వికిరణం, ఫోన్ కాల్స్, మ్యూజిక్ వినగల కంపనాలు, అనువదించబడిన వీడియోలు ఉన్నాయని నీల్ చెప్తున్నాడు. పుర్రెలో యాంటీనా అమర్చుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ప్రభుత్వంతో చట్టబద్ధత కలిగిన సైబోర్గుగా నీల్ గుర్తింపు పొందాడు. నీల్ చూస్తున్న రంగుల ఆధారంగా వినిపించే శబ్దం విని ఎదుటివారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఉన్న సరుకుల కన్నా వాటి రంగుల ఆధారంగా వినిపించే శబ్దాలు డీజే మ్యూజిక్ వింటున్నట్లు ఉంటుందని నీల్ చెబుతున్నారు.